entrava il cucinetto. అసలు ప్రకృతి అలా బ్రతకాలి కదయ్యా, దీని కారణం ఏమిటి? డబ్బే కదా ప్రధానమని ఈ దిలీపే గానే నన్ను అడిగాడు. మొత్తం ప్రధానము, పది మందిని కలుపుకుపోయేటువంటి తత్వం ఉంటే ఎవరైనా అంచుకోవాలో, ఎవరితోటి ఏ విధంగా పని చేయించుకోవాలో, అటు ఆపద ఉంది అని వెళితే చాలు ఆయన వారికి ఆపదనికి తొలగిపోయేటువంటి మార్గాన్ని చూపించి మీ బాధ్యత మీరు తీసుకోవాలని. ఎంత ఏంటిది ఏమి, నేను ఇంత మటుకు మాట్లాడలేదు. మా బాబుకో మాట్లాడినా, ఇంకెవరితో మాట్లాడినా, వాళ్ళ ఎనర్జీస్ తోని ఈ కార్యక్రమాన్ని ముగించడం చేయించినందుకు నేను ధన్యుండని, నేను మీకు కృతజ్ఞుడని నేను మనవి చేసుకుంటూ, మరి ఇంకా మరి చుట్టుపక్కల గ్రామాలలో కూడా మీరు అటువంటి గ్రామాలలో నిర్మించాలని నేను మనవి చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని మరి జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. రాజకీయాలకు ప్రజలకే అంకితమైనాను కానీ నాకు నియమానికి తక్కువ. అది వాళ్ళంతా నాకు ఒక మా భార్యనే కాదు, మా పిల్లలు, మా కుటుంబం అంతా కూడా మా తమ్ముడు అందరూ ఒక మాట మీద. మాకెన్నడూ విభేదాలు కాదు, ఎన్నడూ ఒక ఘర్షణ. నేను వాళ్ళని మంచి చూసుకున్నా, చెడు చూసుకున్నా, చెడు రోజులు చూసినా, మంచి రోజులు చూసినా, సంతోష రోజులు చూసినా, దుఃఖ రోజులు చూసినా అని ఎన్నడు మాకు విభేదాలు మాత్రం కాలేదు మా కుటుంబం. ఎందుకు అంటే పెద్ద బాధ్యత కూడా ఉంది. మీరు ఊరి సర్పంచ్ సుమనాగేశ్వరరావు గారికి మాజీ మంత్రివర్యులు, మన గ్రామ పెద్దలు అరేసరి సార్ మౌదు నేనే చేసుకోవాలి.